हम सबको सुरक्षित रखना ही नहीं, प्रतिदिन मन तो మాట్లాడుతున్నందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. हर दिन प्रभु हमसे बात कर रहे हैं इसलिए प्रभु का धन्यवाद करना चाहिए. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మాటలకైతే మనం అన్ని మాటలైతే ఆలకిస్తున్నామో వాటన్నిటి విషయంలో పాటించబద్ధులమై ఉన్నామో ఆ విషయం మర్చిపోవద్దు. इस बात को मत भूलना, जितनी बातें हम सुनते हैं उन सबका हमें पालन भी करना है. కేవలం వినువారు మాత్రమే ఉండక వాటి ప్రకారం నడుచుకునే వారిలాగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. వచనమే లిఖా హై సిర్ఫ్ సున్నే వాలే మత్ బనో ఉస్కా అనుకరణ కర్నే వాలే బనో. అందుకే కేవలం క్రైస్తవునికి మాత్రమే ప్రకటించమని సంఘాలు వినాలని కూడా ఆదేశించబడ్డాయి. ఇసే మసీ లోగం కో హీ ప్రచార్ కర్నే కా ఆర్ వచన్ కో సున్నే కే లియే ఆదేశ్ దియా గయా హై. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా విని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కేవలం క్రైస్తవులు మాత్రమే. ఇస్ సంసార్ మే కోయి సున్కర్ సీఖనే వాలా హై తో సిర్ఫ్ మసీ లోగ్ హై. మిగిలిన వారికి సందేశం లేదు, ప్రచారం లేదు, వినేది లేదు, నేర్చుకోవాల్సింది కూడా ఇంకా ఏమి లేదు. బాకీ లోగం కే లియే కోయి సందేశ్ నహీ, కుచ్ సున్నా నహీ, ప్రచార్ నహీ, ఉన్కో కుచ్ కర్నా భీ నహీ హై. అయితే అంత మాత్రం మనం సంతోషించాల్సిన పని లేదు. ఇస్కి వజహ సే హమే ఆనందిత్ హోనే కి జరూరత్ నహీ హై. తెలిసిన వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి అట. జో జాన్తా హై ఉస్కో జ్యాదా మార్ పడతీ హై. అంటే మనం ఎందుకు వింటున్నాము? హమ్ క్యూ సున్తే హై? ఎక్కువ దెబ్బలు తినే మక్సద్ ఆలోచనతో వింటలేదు. హమ్ జ్యాదా మార్ ఖానే కే లియే నహీ సున్ రహే హై. మనం ఎందుకు వింటున్నాము అంటే హమ్ క్యూ సున్తే హై? అదిగో దేవుని చిత్తానుసారమైన రాజ్యాన్ని సంపాదించుకోవాలని. ప్రభు కి ఇచ్చా కి అనుసార్ కే రాజ్య కో కమానా హై ఇస్లియే. ఎలా సంపాదించుకోగలుగుతాం? కిస్ తరహా కమా సక్తే హై? పాపాలు ఒప్పుకొని విడిచిపెడతానికి ఎంత ఇష్టపడ్డామో, పాపం కు మాన్కర్ ఛోడ్నే కే లియే జైసే ఇచ్ఛా రఖతే హై, అలాగే ప్రతి దినం వాక్యం చేత సరి చేసుకోవటానికే వింటున్నాం మనం. ఇసీ తరహా హర్ దిన్ వచన్ కే ద్వారా అప్నే ఆప్ కో సుధార్నే కే లియే హమ్ సున్తే హై. అందుకే కూడి వచ్చిన ప్రతిసారి దేవుడు మన మధ్య ఉంటూ మనతో మాట్లాడటం మనం అందరం తెలుసుకున్న విషయమే. जब भी हम इकट्ठा होते हैं प्रभु हमसे बातें करता है, हम प्रभु की बातों को जानते हैं, ये सब तो हमें पता ही है. అయితే మనం ఎందుకు కూడుకున్నామనే మక్సదును ఆలోచన మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. లేకిన్ హమ్ క్యూ ఇకట్టా హోతే హై ఇస్ బాత్ కో కభీ మత్ భూలియేగా. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మే హమేషా బతాతీ రహతీ హూ, ఏం వింటున్నాం అన్నది, ఎందుకు కూర్చున్నాం అన్నది గుర్తుంచుకుని కనీసం ఒక్క మాట అయినా నేర్చుకోవాల్సిందిగా ఉంది. క్యూ సున్ రహే హై, క్యూ హమ్ యహాన్ బైఠే హై, కమ్ సే కమ్ ఏక్ బాత్ కో సున్కర్ సమజ్నా బహుత్ జరూరీ హై. లేకపోతే ఈ గడిచిపోయిన ఈ సమయం నువ్వు గడుపుతున్నావే ఈ జీవితంలో మళ్ళా రాదు. क्योंकि आपने जो समय अभी बिताया है ना, कभी भी आपके जीवन में दोबारा नहीं आएगा. ఆ సమయం రాదు, అలా దేవుడు నీతో పలికిన ఆ మాట నీ హృదయం కోసం అది కూడా రాదు. వో సమయ నహీ ఆయేగా ఆప్కే లియే ప్రభు నే జో బాతే కహీ హై వో బాతే భీ ఫిర్ లౌట్ కే నహీ ఆయేంగే. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుందాం. ఇస్లియే సమయ రహతే హువే ఉస్కా సదుపయోగ్ కరేంగే. మనం పోయిన 22వ తారీఖున ఈ నెల 22వ తారీఖున మనం సామెతల గ్రంథం అని ధ్యానం చేసుకున్నాం. ఇసీ హఫ్తే మే 22 తారీఖ్ కో హమ్నే నీతి వచన్ ధ్యాన్ కియా థా. 6వ అధ్యాయములో 6వ వచనం నుండి కూడా 11వ వచనాల దాకా చదువుకున్నాం. 6వ అధ్యాయ నీతి వచన్ 11వ వచన్ తక్ హమ్నే ధ్యాన్ కియా థా. ఈ చీమల గురించి నేర్చుకోమని పరిశుద్ధాత్మ చేత రాజన సొలొమోను సంఘానికి తెలియపరుస్తున్నాడు. చీటియో కే ద్వారా సీఖో కర్కే రాజా సులేమాన్ కలిసియా కో బతాతా హై. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినవి, పవిత్రాత్మ కి ప్రేరణ కే ద్వారా లిఖా హువా హై. ఆ చీమ అనేది చాలా అన్ని జీవుల కంటే కూడా ప్రాణుల కంటే చిన్నదైనప్పటికీ, చీటీ సబ్ జీవి మే సే సబ్సే ఛోటా హై ఫిర్ భీ, నన్నుడి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్న విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉస్సే బహుత్ సారీ చీజోం కో హమ్నే సీఖనా హై కర్కే ప్రభు హమ్సే బాతే కర్తా హై. ఎందుకంటే ఎవరి జీవితంలోనైతే ఆసక్తికి తగినట్లుగా ప్రయాస లేదో వాళ్ళందరి కూడా సామరులు. జిన్కి జీవన్ మే ఆశా హై ఉసీ ఆశా కే జైసా మెహనత్ అగర్ వో నహీ కరేంగే వో సబ్ ఆల్సీ లోగ్ హై. ఆసక్తి అయితే ఉంటుంది గానీ ఆశా తో హోతీ హై, ప్రయాస ఉండదు. ఆశా కే బరాబర్ ఉస్కి మెహనత్ నహీ హోతీ హై. అందరూ అనుకుంటాము, సబ్ సోచ్తే హై, ఆశ పడిన ప్రాణాలు తృప్తి పడతా పరుస్తారు కదా, ఇంకా ప్రయాస దేనికి లే. ప్రభు కేతా హై ఆశా కే మే ప్రాణో కో తృప్త కరుంగా తో హమే మెహనత్ కర్నే కి జరూరత్ క్యా హై. కేవలం ఆశిస్తేనే సరిపోతుందా? కే సిర్ఫ్ ఆశా రఖనా కాఫీ హై? ఆశించావు అన్నం తినాలని సరిపోయిందా? ఆప్నే ఆశా కరా కి ముజే అభీ ఖానా ఖానా హై, వచ్చేస్తుందా మీ దగ్గరికి, తో ఖానా ఆ జాయేగా ఐసే హీ, దాని వెనకాల ప్రయాస పడాలా, ఉస్కే పీచే మెహనత్ భీ హై నా, అప్పుడే కదా మనం ఆశించింది పొందుకోగలుగుతాం. తభీ హమ్నే జో ఆశా రఖీ హై ఉస్కో పా పాయేంగే. అయితే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి విషయంలో మనం ఆశ కలిగి పొందుకోలేకపోతే తర్వాత గ్రహించే అవకాశం కూడా ఉంటుంది. ఇసీ సంసార్ మే జో కుచ్ భీ హమ్ ఆశా రఖతే హై ఉస్కో అగర్ హమ్ పా నహీ పాయేంగే తో కుచ్ నహీ హో పాయేగా. ఆ తర్వాత దాన్ని గ్రహించుకొని సరి చేసుకునే సమయం కూడా దొరకవచ్చు. బాద్ మే హమ్ పెహచాన్ లెంగే అప్నే ఆప్ కో సుధార్నే కా హమే సమయ భీ మిల్ జాయేగా. ఎంత కొంత సోమరితన నుండి బయటికి వచ్చేయడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. ధీరే ధీరే హమారే అందర్ ఆల్సీపన్ హై కర్కే ఉస్ ఆల్సీపన్ కో నికాల్ కర్ మెహనత్ కర్నే కే లియే భీ ఆగే బడేంగే. అయితే రక్షణ కాపాడుకునే విషయంలో కనుక సోమరులుగా ఉంటే, లేకిన్ ఉద్ధార్ కో బచాయ్ రఖనే కే విషయమే యది ఆల్సీ మే రహేంగే తో,
మనిషి సరి చేయబట్టడం చాలా కష్టం. ఉస్ ఇన్సాన్ కో సుధారణ బహుత్ ముష్కిల్ హో జాతా హై. ఎవరు లాగా సోమరుగా ఉండేవారు అంటే కౌన్ హై ఇస్ తరహ ఆల్సీ సే రహనే వాలా, అలాంటి వారిని మూర్ఖులతో సమానంగా వాక్యం సెలవిస్తుంది. ఐసే లోగో కో మూర్ఖ కహా హై వచన్ మే, అంటే వాక్యాన్ని తిరస్కరిస్తాడు, ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు కాబట్టి వాడు మూర్ఖుడు, అంటే ఆ విన్నదానికి లోబడ్డడు, దాని ప్రకారం నడవడు కాబట్టి సోమరి. वो वचन जो सुनता है उसका तिरस्कार करता है, वो मूर्ख है क्योंकि वो सुनता ध्यान से नहीं और उसका पालन भी नहीं करता, वो आलसी है. అంటే వినలేదు అనుసరించలేదు కానీ ఇక్కడ సోమరి అనేది ఎక్కడ సరిపోతుంది అనుకోవచ్చు. హం సోచ్ సక్తే హై ఉస్నే సునా నహీ ఔర్ ఉస్కా పాలన్ నహీ కరా తో ఇస్కో ఆల్సీ కైసే కహెంగే. అంటే వినటానికి వచ్చాము, సున్నే కే లియే ఆ గయే, చెవులనే కాబట్టి వినిపిస్తుంది, కాన్ హై ఇస్లే సునాయి దియా, అంటే చెవులతో విన్న మాటలను హృదయంలో చేర్చుకోవాలి. कानों से सुनी हुई बातों को अपने हृदय में हमें शामिल करना है. मन कूचन ఎందుకు हम बैठे क्यों हैं? विने सरि చేసుకోవాలని, सुनकर अपने आप को सुधारने के लिए. मन వచ్చేది వస్తుంది ఎందుకు దేవుని సన్నిధికి? हम क्यों आते हैं प्रभु के सम्मुख? सरि చేయబడ్డ జీవితాల చేత పరలోక రాజ్యం చేరుకోవాలని, सुधरे हुए जीवन के द्वारा स्वर्ग राज्य में हमें जाना है. ఇదందరి ఆశేనా? ये सबकी आशा है ना? పరలోక రాజ్యం చేరుకోవాలని అందరి ఆశ కదా? स्वर्ग राज्य जाना है करके सबकी आशा है ना? అయితే ఇంకా మనలో పరలోక రాజ్యాన్ని చేరుకోలేని తప్పిదములే ఉన్నా ఇంకా ఉన్నాయి. हमारे अंदर स्वर्ग राज्य ना जानने के लिए कोई कमी या कोई घटी है? అయితే ప్రతిదినం వాటి గురించి దేవుడు హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. हर दिन प्रभु हमें सावधान करते हुए उसके विषय में बातें कर रहा है. ఆశిస్తున్నాం కానీ సరి చేసుకోవటం లేదు కాబట్టి మనం సోమరులమే. हम आशा तो रखते हैं अपने आप को सुधारने के लिए लेकिन सुधारते नहीं है तो आलसी है. కాబట్టి ఆ సోమరికి ఏమీ దొరకదు అనే విషయాన్ని మనం 22వ తారీఖున చాలా విధాలుగా విన్నాం. 22వ తారీఖ కో ఆల్సీ ఇన్సాన్ కో కుచ్ నహీ మిల్తా కర్కే హమ్నే బహుత్ సారీ బాతే సునీ. మన సామెతల గ్రంథంలోనే చాలా విషయాలు సుమారుగా 8-10 కొటేషన్లు చూసాం. హమ్నే ఉస్ దిన్ ఇసి నీతి వచన్ కే ద్వారా కమ్ సే కమ్ 8 యా 10 కొటేషన్స్ దేఖే థే. ఆశ పడతాడు కానీ వాడికి ఏమీ దక్కదు. వో ఆశా తో రక్తా హై లేకిన్ ఉసే కుచ్ నహీ మిల్తా. ఈ లోకంలో ఉన్న సోమరి పరిస్థితి మన అందరికి స్పష్టంగా తెలిసింది. ఇస్ సంసార్ మే రహనే వాలే ఆల్సీ కి హాలత్ హమ్ సబ్కో పతా హై. తో పిల్లలు చూడండి, కొంత వయసు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉంటది. బచ్చంలో దేకో ఏ కుమార్ ఆ జాతీ హై తబ్ ఉన్కే అందర్ ఆశా హోతీ హై నౌకరీ కర్నా హై నౌకరీ కర్నా హై. కాదీ ఎప్పుడైతే చదువుకోవాలి, ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉండాలో ఆ సమయంలో శ్రద్ధ చూపక సోమరి తరంగా ఉన్నందువల్ల ఆశించినట్లుగా ఉద్యోగాలు దొరకవు. లేకిన్ జబ్ పడ్నే కా సమయ హోతా హై ఢంగ్ సే పడ్తే నహీ ఉస్మే ధ్యాన్ నహీ దేతే జబ్ నౌకరీ కా సమయ ఆతా హై తో ఉన్కో అచ్చీ నౌకరీ నహీ మిల్ పాతీ హై. అలాగే క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మీయ వరాలు ఆత్మీయ ఫలాలు కావాలని ఎంతో ఆశ ఉంటుంది. ఇసీ తర మసీహి జీవన్ మే కదం రఖనే వాలే హరేక్ కో ఆత్మిక్ వరదాన్ చాయియే, ఆత్మిక్ ఫల్ చాయియే కర్కే ఆశా తో హోతీ హై. కానీ వాక్యానుసారమైన జీవితం లేని కారణం చేత, లేకిన్ వచన్ కే అనుసార్ చల్నే వాలా జీవన్ నహీ హై ఇస్లియే వాళ్ళకి ఆశించినది దొరకదు. సో జిస్కీ ఆశా రఖతే హోనే వో నహీ మిల్ పాతా. ఎందుకని? క్యూ? జీవితంలో సరి చేసుకోవటం లేదు. అప్పుడు జీవన్ కో సుధారే నహీ హై. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అనే వాక్యం మనకు తెలుసు. కార్య కో సిద్ధ కర్నా హై తో ఉస్కే లియే జ్ఞాన్ హీ సబ్సే ప్రముఖ హై కర్కే హమే పతా హై. మనకు మనం ఆశించింది ఏంటి, మనం సాధించాలనుకున్నది ఏంటి, పరలోక రాజ్యం చేరుకోవాలి. హమే ఆశా క్యా హై, హమే క్యా హాసిల్ కర్నా హై కర్కే సోచ్ హై, స్వర్గ రాజ్య. అంటే ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన జ్ఞానముతో సరి చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ. స్వర్గ రాజ్య సంబంధిత జుడే హువే జ్ఞాన్ సే హీ అప్నే ఆప్ కో హమే సుధార్తే రహనా హై. ఆ జ్ఞానం లేకుండా అజ్ఞానుల వలే వినదాన్ని విడిచిపెట్టుకున్న ఖచ్చితంగా మూర్ఖులమై సోమరులమై ఉన్నా జ్ఞాని కి తర చీజో ఛోడ్ దెంగే తో హమ్ ఆల్సీ హీ హై. అందుకే క్షేమలు చూసి అవి చూడండి ఎంత చక్కగా సమయాన్ని ఉపయోగించుకుంటున్నాయో నేర్పుతున్నాడు. ఇసలి చీటియో కో దిఖాయి కేతా హై ఉన్సే సీఖో కితనా అచ్చే సే సమయ కా ఇస్తమాల్ కర్తే హై. హమ్ పత్రికల్లో కూడా చెప్తున్నాడు కదా, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోనండి. నీ పత్రికో మే భీ కేతా హై నా సమయ కా సదుపయోగ్ కరో. ఇక్కడ చూడండి మరి చీమ చిన్నదైనా అంత ఇంత చిన్న బుర్ర, అంత చిన్న బుర్రలో ఎంత పెద్ద జ్ఞానం ఉందో చూడండి. దేఖి చీటీ కితనీ ఛోటీ హై, ఉస్కా దిమాగ్ కితనా ఛోటా హై, ఉస్కే అందర్ కితనా జ్ఞాన్ హై. దానికి వేసవ కాలం ఏంటో తెలుసు, కోత కాలం ఏంటో తెలుసు, గర్మీ కా మౌసమ్ కౌన్సా హై, కట్నీ కా మౌసమ్ కౌన్సా హై, సబ్ పతా హై. అది వర్షాకాలం ఏంటో తెలుసు, బారిష్ కా మౌసమ్ కబ్ హై, సబ్ పతా హై. తెలిసి ఆ చిన్న జీవితం కోసం కావలసిన ధాన్యాన్ని ఎంత చక్కగా సమయానికి దాచి పెట్టుకుంటుందో చూడండి. ఫిర్ భీ సబ్ జాన్ కర్ అప్నే ఛోటే జీవన్ కే లియే కిస్ కీ చీజో కీ జరూరత్ హై, కిస్ తరహ ఉస్ సబ్ కో బటోర్ కే రఖతీ హై. మనమైతే ఈ లోకము ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి కాబట్టి ఈ లోక విషయాల్లో మనం శ్రద్ధ చూపకుండా ఉన్నాం, మంచిది, చాలా సంతోషమే. హమ్ సబ్ తో సంసార్ కే విషయ మే ధ్యాన్ నహీ దేతే క్యూంకి సంసార్ కీ ఆశాయే జో హై ఖతమ్ హోతీ జాయేంగి, నాష్ హోతీ జాయేగి, తో అచ్చీ బాత్ హై. కానీ మనం పరలోకం శాశ్వత కాలం నిలిచి ఉండే రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నాం. హమ్ సదాకాల్ కే జీవన్ జో స్వర్గ రాజ్య హై ఉస్కే బారే మే సోచ్తే హై. వాక్యం ఏం సెలవుస్తుంది, వచన్ క్యా కహతా హై, క్షామము రాబోతుంది అంట. సువార్త విషయంలో క్షామము, సుసమాచార్ బహుత్ కమ్ హో జాయేగా, టకరు
అకాల ఆ జాయగా సుసమాచార్ అంటే ఇప్పుడైతే సువార్త మనకి విరివిగా వినిపించబడుతుంది సుసమాచారతో అవి అచ్చే సునాయి దే రహా హై ఎంత విరివిగా వినిపించబడుతుందో మన అందరికీ తెలుసు కితనా ఖుల్లం ఖుల్లా కితనా జాదా సునాయి దే రహా హై హమ్ సబ్కో పతా హై అయితే ఈ సమయంలో మనం సరి చేసుకోవాల్సింది పోయి ఇస్ సమయ హమే అప్నే ఆప్కో సుధార్నా చాహియే మనం ఏం చేస్తున్నాం హమ్ క్యా కర్ రహే హై కేవలం విన్నంద వల్ల మంచి క్రైస్తవులు అనుకుంటున్నాం హమ్ సోచ్ రహే సిర్ఫ్ హమ్ సున్ రహే హై ఇస్లే బహుత్ అచ్చే మసీహ్ లోగ్ హై లేకపోతే విని ఓ నిజంగా నాలో ఈ పొరపాటు ఉంది అని అని గ్రహించుకోవటం లేకపోతే ఇతరులతో చెప్పుకోవటం చాలా మంచి వాళ్ళం అనే లక్షణాలు అనుకుంటున్నాం హమ్ సోచ్తే హై సున్కర్ దూసరో సే కెహ్లవానా హా యే వచన అచ్చే సే సున్తా హై తో హమ్ బహుత్ అచ్చే లోగ్ హై కర్కే సోచ్తే హై కానీ ఎప్పటి వరకు విని ఆ ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టము అప్పటి వరకు మనం సోమరులమనే చెప్పుకోవాలి జబ్ తక్ హమ్ సున్కర్ అప్నే గల్తియోం కో అప్నే పాపం కో నహీ మానేంగే తబ్ తక్ హమ్ ఆల్సీ ఇన్సాన్ హీ హై సరే లోకపరమైన విషయాల్లో నువ్వు చాలా మరి మన చురుకుగాను లేక చాలా గంభీరంగా పనులు పాటలన్నీ పట్టించుకునే విధంగా ఉండి ఉండొచ్చు సంసారిక కామోకి విషయమే బడా ధ్యాన్ దేతే హోంగే బడే అచ్చేసే ఉస్మే ధ్యాన్ సే కామ్ కర్తే హోంగే కానీ పరలోక రాజ్యానికి చేరుకోవాలని విషయంలో శ్రద్ధ చూపి సోమరితనాన్ని గనక వీడకపోతే పరలోక రాజ్యం చేరుకోలేము లేకిన్ స్వర్గ రాజ్య జానా హై ఇస్ విషయ మే శ్రద్ధ దికాకర్ అప్నే ఆల్సీపన్ కో నహీ ఛోడోగే కామ్ నహీ కరోగే తో ఆప్ స్వర్గ రాజ్య నహీ జావోగే మనం ఈ రక్షణ అనే పాత్రలో చేయి ముంచిన వారిగా ఉన్నాం ఉద్ధార్ కే పాత్ర మే తో హమ్నే హాట్ డాల్ దియా హై అదే మనం సామెతల గ్రంథంలో పోయినసారి కూడా విన్నాం నీతి వచన మే పిచ్లీ బార్ భీ హమ్నే సునా థా 19వ అధ్యాయం 24వ వచనంలో చూసాం 19వ అధ్యాయ 24వ వచన మే హమ్నే దేఖా థా అంత పాత్రలో చేయి ముంచుతాడు గాని నోటి దాకా తీసుకురాడు ఆల్సీ జో అప్నా హాత్ థాలీ మే తో డాల్తా హై లేకిన్ ముఖ్ తక్ లేకే నహీ ఆతా మనం కూడా రక్షణ అనే పాత్రతలో చేయి ముంచే స్థితికి వచ్చాం హమ్ సబ్ ఇస్ హాలత్ మే ఆగే హై కి ఉద్ధార్ కే కటోరే మే అప్నా హాత్ డాల్ దియా హై హా నేను కూడా సంఘములో ఒక విశ్వాసినే హా మే భీ కలిసియా కా ఏక్ విశ్వాసీ హూ ఆ నేను కూడా దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నాను మే భీ ప్రభు కో జో తో దేనా హోతా హై నేను ప్రార్థన చేస్తున్నాను మే భీ ప్రార్థన కర్ రహా హూ ఆ నేను కూడా అదుగో దేవుని పరిలో ఉన్నాను మే భీ ప్రభు కే కామ్ మే హూ నేను కూడా దేవుని వాక్య వింటున్నాను మే భీ ప్రభు కా వచన సున్ రహా హూ నేను కూడా దేవుని పరి నిమిత్తం పరిగెడుతున్నాను మే భీ ప్రభు కే కామ్ కే విషయమే దోడ్ రహా హూ ఎంత కూడా పాత్రలో చేయి ముంచిన దానికి సమానంగా ఉన్న విషయాలే ఏ సారీ చీజ్ భీ ఉస్ థాలీ మే హాట్ డాల్నే కే బరాబర్ హీ హై అయితే ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు క్యూ హమ్ యే సబ్ కర్తే హై పరలోక రాజ్యానికి స్వర్గ జానా హై అయితే పాత్రలో చేయి ముంచిన మనిషి ఎందుకు ముంచినట్లు జిస్నే థాలీ మే హాట్ డాలా హై ఉస్నే క్యూ డాలా హై భోజనం నిమిత్తం ఖానా ఖానే కే లియే అయితే చేయి ముంచిన మనిషి ఆ భోజనాన్ని నోటి దాకా తీసుకురాగలేకపోతే హాత్ డాల్నే వాలా ఇన్సాన్ ఉస్ భోజన్ కో లేకర్ అప్నే ముహ్ తక్ నహీ లేకే ఆ రహా తో ఆ మనిషి ఏమని చెప్పుకోవాలి ఉస్ ఇన్సాన్ కో క్యా కహనా హోగా అన్ని చేస్తూ కూడా దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధమైన ప్రవర్తన లేదు అనుకోండి ఇతనా సబ్ కుచ్ కర్తే హువే ప్రభు కే ఇచ్ఛా కే అనుసార్ కా పవిత్ర జీవన్ ఆప్కే అందర్ నహీ హై తో నేడు రేపు ఆయన రాకడా అన్నట్లుగా ఉన్న పరిస్థితులు హాలత్ ఐసీ హో గయి హై కల్ యా ఆజ్ కభీ భీ ప్రభు కా ఆగమన్ హో సక్తా హై దానికి మించి మన పాకడ కూడా ఇప్పుడా కాసేపుడా అన్నట్టుగానే ఉంది ఉస్సే జాదా తో హమ్ ఆజ్ రహెంగే కల్ రహెంగే కబ్ తక్ రహెంగే హమే భీ నీ పతా తో ఇట్టి పరిస్థితుల్లో నిజంగా చురుకైన వారమైతే ఎంత శీఘ్రంగా సరి చేసుకోవాలి ఇస్ తరహ కే విషయమే యది హమ్ తేజ్ హై తో కితనీ జల్దీ హమే అప్నే ఆప్ కో సుధార్నా చాహియే కానీ మనం ఆత్మీయ విషయాలు మాత్రం పట్టించుకోవాలి ఆత్మిక విషయమే అప్నే ఆప్ కే బారే మే హమ్ సోచ్తే హీ నహీ ఆశ మాత్రం ఎంతో ఉంటుంది ఆశ తో బహుత్ జాదా హోతీ హై ఏవని ఓ పెద్ద పెద్ద దైవదాసులు చేయబెట్టి ప్రార్థన చేస్తే బహు దుష్టాత్మలు పడిపోతున్నాయే అలాగే నేను కూడా ప్రార్థన చేస్తే పడిపోవాలని ఆశ ఉంటది ఆశ రహతీ హై కి దేఖో బడే బడే ప్రభు కే దాస్ జిస్ తరహ దుష్టాత్మ హై జిన్కే అందర్ హాత్ రఖతే హై తో వో దుష్టాత్మ భాగ్ జాతీ హై ఉసీ తరహ మే భీ ప్రార్థన కరుంగా తో దుష్టాత్మ భాగ్ నీ హై కర్కే ఆశ హోతీ హై ఓ పలానా సిస్టర్ లేక పలానా బ్రదర్ లేక సహోదరి ఓ సంఘం సంఘంలో చాలా ఆత్మీయంగా కనిపిస్తారు చాలా ఆత్మీయ విషయాలు మాట్లాడతారు నేను కూడా అలా ఉండాలని ఆశ అయితే ఉంటది పలానా సిస్టర్ యా పలానా బ్రదర్ కో కలిసి హమే దేఖ్ కర్ వో బడీ ఆత్మిక్ బాతే బోల్తీ హై ఆత్మిక్ తరీకే సే రహతీ హై ముఝే భీ వైసే రహనా హై కర్కే ఆశా హోతీ హై కానీ జీవితాన్ని మార్చుకోరు లేకిన్ అప్నే జీవన్ కో నహీ బదల్తే బుద్ధిని మార్చుకోరు అప్నే బుద్ధి కో నహీ బదల్తే మాటల వైఖరిని మార్చుకోరు బాతే కర్నే కే తరీకే కో నహీ బదల్తే వ్యవహారాన్ని మార్చుకోరు అప్నే స్వభావ కో నహీ బదల్తే అన్ని కూడా లోకానుసారమని కనిపిస్తూ ఉంటే సబ్ కుచ్ ఉన్కే అందర్ సంసార్ కే అనుసార్ కా దిఖాయి దేతా హై మరి ఈ లోకంలో ఉంటూ పరదేవుని పరమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోలేని అయోగ్యులుగా ఉన్న మనము సంసార్ మే రహతే హువే ప్రభుకే ఆశీర్వాద్ కో నహీ పానే కే యోగ్య హై హమ్ పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకోగలుగుతాం స్వర్గ రాజ్యకు కేసే పాయింగే సోమరిని ఎవరిని అంటారు ఆల్సీ కిస్కో బోల్తే హై తెలిసినా గానీ ఆ పనిలో నిమగ్నుడు కాడు వాడే సోమరి జాన్ కర్ భీ ఉస్ కామ్ మే షామిల్ నహీ హోతా వో హై ఆల్సీ మనకి తెలుసు హమే పతా హై మరి ప్రతి మాటకి లెక్క చెప్పాలని తెలుసు హర్ ఏక్ బాత్ కా లేఖా దేనా హై కర్కే పతా హై మనం గడిపే ప్రతి సమయ విషయంలో దేవుడికి లెక్క చెప్పాలని తెలుసు హమ్ జో సమయ బితాతే హై హర్ ఏక్ సమయ కా లేఖా దేనా హై పతా హై మనం ఏం చూస్తున్నామో దాని గురించి కూడా లెక్క చెప్పాలి హమ్ క్యా దేఖ్తే హై ఉస్కా భీ లేఖా దేనా హై ఏలాంటి ఆశ కలిగి ఉన్నాం ఈ లోకంలో దానికి కూడా లెక్క చెప్పాలి కిస్ తరహ్ కీ ఆశ హై సంసార్ మే ఉస్కా లేఖా భీ దేనా హై ఖచ్చితంగా న్యాయం అనేది ఉన్నది న్యాయ విమర్శ జరుగుతుందని ఆ భయాన్ని ఆ విమర్శను తప్పించుకోవడానికి ప్రభు నమ్ముకున్నామని కూడా తెలుసు సచ్ మే హమారా న్యాయ హోగా ఉస్ న్యాయ సే
बचना है इसलिए हम प्रभु पर विश्वास करते हैं ये बात भी पता है अंत पात्र हकदार अन्नी विषय उस पात्र में हाथ डाले हुए के बराबर उसके अधिकार को पाए हुए के बराबर हम सब में दिखाई देते हैं కానీ దాన్ని స్వీకరించి అనుభవించి రుచి చూచి ఆ బలం పొందుకుని ఆ నడిచే విధానం లేదు స్వీకార్ కర్ కర్ తాకత్ పాకర్ అనుభవ పాకర్ చల్నే వాళ్ళ స్వభావం మరి అందర్ నహీ హై అలాగే మనం రక్షణ విషయంలో ఆ పాత్రల్లో చేయి ముంచి నోటి దాకా తేలేని సోమరులాగా ఉన్నామని జ్ఞాపకం చేస్తుంది యాద్ రఖియే ఉద్ధార్ కే కటోరే మే హాట్ డాల్కర్ ఉస్కో అప్నే ముహ్ తక్ నా లేకే ఆనే వాలే ఆల్సీ హై హమ్ అందుకే అంటున్నాడు ఇదైతే చేయమైతే కూడా చక్కగా ఏంటంట దానికి వేసవ కాలం ఏంటో తెలుసు కోత కాలం ఏంటో తెలుసు కాబట్టి ప్రయాస పడుతుంది దాచుకుంటుంది అన్ని చేస్తుంది సబ్ కామ్ పతా హై కి కౌన్ సా సమయ హై కైసా సమయ హై అపనా భోజన్ కో కిస్ తరహ ఇకట్టా కర్నా హర్ చీజ్ బడే ధ్యాన్ సే కర్తీ హై మరి విరివిగా సువార్త వినిపించబడుతున్న సమయమే ఇది ఖుల్లం ఖుల్లా సుసమాచార అభి సునాయి దే రహా హై అలాగే ఇదిగో లోకాంతము సమీపముగా ఉందన్నట్లుగా భయంకరమైన వార్తలు మనం వింటున్నాము ఈ పరిస్థితుల్లో సంసార్ కా అంత్ భీ బహుత్ నజ్దీక్ హై కర్కే హమ్ సమాచారం ద్వారా టీవీ మే దేఖ్ రహే హై దానికి ముందు ఏసై వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్తాడని మనకు తెలిసి ఉందే ఇస్తే పెహలే యీషు మసీహ్ ఆకర్ అప్నీ కలిసియా కో లేకే జాయేగా యే బాత్ భీ హమే పతా హై ఏమి మనకు మరుగు చేయబడిందో చెప్పండి బతాయే క్యా హై హమ్సే జో ఛుపా హువా హై పౌలు అంటాడు నేను ఏమి దాచుకోకుండా అంతా మీకు చెప్పానని పౌలుస్ కహతా హై మైనే కుచ్ భీ నహీ ఛుపాయా సబ్ బాతే తుమే బతా దీ హై అలాగే దైవదాసులు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా మనకు చెప్తూ ఉంటారు ఇసీ తరహ ప్రభు కే దాస్ భీ హర్ ఏక్ బాత్ కో ఖుల్లం ఖుల్లా హమే బతాతే రహతే హై ఎప్పుడు కూడా మన సందేశంలో ఏదో చరిత్రతో కూడింది కాకుండా ఎప్పుడు హెచ్చరింపుతో కూడినగా ఉంటుంది అయినప్పటికీ మనం సరి చేసుకోలేకపోతున్నాం सुनाई देता है वो इतिहास से जुड़ा हुआ नहीं होता सावधानी चेतावनी वाली बातें होती है फिर भी हम अपने आप को नहीं सुधारते पत्रिकाओं में लिखा है एक दूसरे को चेतावनी दो सावधान करो उपदेश सुनाओ वैसे बताया जाता है अन्य मन के सब पता है हमें आशिस्तुना అందుకోలేని స్థితిలో ఉన్నాం జాంతే హై ఆశా రక్తే హై లేకిన్ ఉసే పా నహీ పా రహే హై ఒక్కసారి మీ హృదయం మీద చేయేసుకుని ఆలోచన చేయండి ఎక్ బార్ అప్నే దిల్ పే హాత్ రఖే సోచియే ఈ క్షణములో నా ప్రాణం పోయినా లేక ఈ క్షణములో యేసయ్య వచ్చినా ఇసీ క్షణ మే మేరా ప్రాణ చలే జాయే ఇసీ క్షణ మే యీషు మసీహ్ ఆ జాయే నేను ఆయన ఎదుట ముఖం ఎత్తుకోగలిగిన స్థితిలో ఉన్నానా లేదా మే క్యా అప్నా చెహరా ఉస్కే సామ్నే ఉఠానే కే లియే తయ్యార్ హూ ఐసీ హాలత్ మే హూ యా నహీ మీరు ఎవరికి చెప్పొద్దు ఎవరికి చూపాల్సిన పని కూడా లేదు ఆప్ కిసీ కో బతావో మత్ కిసీ కో దిఖానే కీ జరూరత్ భీ నహీ హై నీ హృదయంతో నీ ఆత్మతో ఉద్గో పరిశుద్ధ ఆత్ముడు సాక్ష్యం చెప్పగలిగే విట్టట్లుగా ఉండాలి ఆప్కే హృదయ సే ఆప్కే ఆత్మకే విషయమే పవిత్ర ఆత్మ గవాయి దేనా చాయే మనము చిన్న చీమల కంటే కూడా మరి మనిషి అంటే చిన్న జంతువుల కంటే కూడా ఈ లోకంలో సృష్టించబడ్డ అన్ని ప్రాణుల కంటే కూడా ఎంతో తెలివైన వాడు మనిషి అని తెలుసు ఈ సంసారమే జితనే భీ ప్రాణి హై జితనే భీ జీవ జంతు హై ఉన్ సబ్సే బహుత్ హీ బుద్ధిమాన్ ఇన్సాన్ హై హమ్ సబ్కో పతా హై అయితే యేసుక్రీస్తును నమ్మిన మనకి ఇంకా జ్ఞానం ఉంది యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్నే వాలే హమారే అందర్ ఔర్ జ్యాదా జ్ఞాన్ హై ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయని వాక్యం చెప్తుంది ఈ వచన్ మే లిఖా హై బుద్ధి జ్ఞాన్ సబ్ కుచ్ యేసు మసీహ్ మే హై అయితే మనకున్న ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హమారే అందర్ కా యే జ్ఞాన్ కహాన్ చలా గయా పరలోక రాజ్యానికి చేరుకోవాలి అందు నిమిత్త పరిశుద్ధత ప్రాధాన్యత అన్న విషయం ఎక్కడకు పోయింది స్వర్గ రాజ్య జానే కే లియే సబ్సే ప్రముఖ పవిత్రత హై యే బాత్ కహాన్ చలీ గయీ చూడండి ఎన్ని విషయాల్లో మనం అశ్రద్ధగా ఉంటాం దేఖో కితే సారే విషయం మే హమ్ లాపర్వాహీ సే రహతే హై దేవుని యందు యథార్థత కలిగి ఉండగలుగుతున్నామా పరమేశ్వర్ కే పాస్ ఖరే మన్ సే రహ పాతే హై సంఘానికి క్రమంగా వస్తున్నామా కలిసియమే నియమ్ కే అనుసార్ ఆతే హై తో హృదయానికి కూడా కల్మషం తోచని పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నామా హృదయ మే భీ కోయి మలింత నా రహతే హువే పవిత్ర జీవన్ జీ రహే హై క్యా మరి తెలిసి కూడా చేస్తున్నామంటే మనం సోమరులం కాదు జాన్ కర్ భీ హమ్ ఇస్ తరహ కే కామ్ కర్ రహే తో ఆల్సీ హై నా ఎంత జ్ఞానం కలిగిన మనిషి పరలోక జ్ఞానం పరలోక విషయానికి వచ్చేటప్పుడు కూడా ఆ చీమ కంటే కూడా దౌర్భాగ్యుడు అయిపోయాడు అంటే నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి ఇతన జ్ఞాన్ రక్నే వాలా ఇన్సాన్ స్వర్గ రాజ్య కి బాత్ ఆతే హి చీటియోల్ సే భీ అజ్ఞాన్ బన్ జాతా హై కితనీ గలత్ బాత్ హై అది కాల విలువ తెలియకుండా ఉన్నాం మనం సమయ కో హమ్ పహచాన్ నహీ పా రహే కాల విలువ తెలియకపోతే కష్టాల పాలైపోతాం సమయ కే బహతో కో అగర్ పహచానేంగే నహీ తో నష్ట హమే హి ఉఠానా పడేగా ఒకసారి కరోనా కాలం వచ్చినప్పుడు మనకు ఆ కాల విలువ తెలియకుండా గనక మనం అదా అలాగే నిశ్చింతగా ఉండిపోయాం సంఘాలు లేవు ఏమి లేవు మరి అయ్యో నేను ముందు సువార్త వినుంటే ఎంత బాగుండేది అనుకుని చాలా మంది అనుకుండొచ్చు కరోనా కా సమయ జబ్ ఆయా థా తబ్ కలిసే ఆయి నహీ థీ వచన్ నహీ థా షాయద్ కితనే లోగో నే సోచా హోగా అరే జబ్ సమయ థా మేరే పాస్ వచన్ సున్నే కా తబ్ సున్తే తో కితనా అచ్చా హోతా ఐసా సోచా హోగా బహుతో నే నీకు కరోనా వచ్చిందని తెలియగానే లేక ఇప్పుడు వస్తుందో కాసేపు వస్తుందో వచ్చిందో లేదో ఈ భయంకరమైన పరిస్థితులు అయ్యో సువార్త నుండి మారు మనసు పొందుంటే అట్లా చచ్చిపోతే గనక దేవుని రాజ్యానికి వెళ్తాను ఎలా చచ్చిపోతే నరకానికి వెళ్తానని పశ్చాత్తాపడి ఉండొచ్చు పశ్చాత్తాప్ కరోనా ఆగే నహీ
आ गया, कोरोना के लक्षण हो रहे हैं, या मेरे अंदर कोरोना आ गया, अभी मैं कुछ दिनों में मेरी मृत्यु होने वाली है, सब जानकर, अरे मैंने वचन सुनकर उसको स्वीकार कर बदल जाता तो कितना अच्छा होता, मैं कम से कम इस अंतिम समय में स्वर्ग राज्य पहुंच पाता करके भी सोचने वाले बहुत लोग होंगे। అందుకే దేవుడు ప్రేమించి మనం ఆన్లైన్ లో వాక్యం వినడానికి కూడా సిద్ధపరిచాడు. ఇస్రే ప్రభునే హమ్సే ప్యార్ కర్కే ఆన్లైన్ కే ద్వారా వచన సున్నే కే లియే హమే తయార్ కియా. ఎందుకంటే ఇది చాలా అవసరమైన సమయం, ఈ సమయంలో వాక్యం అందించబడటం చాలా అవసరమని. క్యూంకి యే సమయ బహుత్ జరూరీ హే వచన సునానే కే లియే. అయితే ఎంత మంది మరి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు చెప్పండి. లేకిన్ కితనే లోగ్ ఇస్ సమయ కా సదుపయోగ్ కర్తే హే. అంటే సమయాన్ని ఉపయోగించుకోవటం అంటే కేవలం వినటానికి రావటం కాదు. సమయ కా ఇస్తమాల్ కర్నా మత్లబ్ సిర్ఫ్ సున్నే కే లియే ఆనా నహీ. వచ్చి కూర్చున్న తర్వాత విన్న దాని ప్రకారంగా నడిచేమయ్యా అదే సమయాన్ని ఉపయోగించుకోవటం. ఆఖర్ బైట్కర్ సునతే హై, సున్నే కే అనుసార్ హమ్ జో చల్తే హై నా ఉసీ కో హీ కహతే హై సమయ కా ఇస్తమాల్ కర్నా. కాబట్టి ఇంత జ్ఞానముగా ఉండ మనిషి ఆ చీమ కంటే కూడా దౌర్భాగ్య స్థితిలో కాల విలువ తెలియకుండా ఉండాడంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇతనా జ్ఞానవాన్ ఇన్సాన్ ఫిర్ భీ ఉస్కీ హాలత్ ఇతని బురీ హో గయీ హై కి సమయ కే బారే మే పెహచాన్ హీ నహీ సమయ కో వ్యర్థ్ కర్ రహా హై. గుర్తించలేకపోతున్నాడే కాబట్టి గుణం మార్చుకోలేకపోతున్నాడు. ఇస్ బాత్ కో పెహచాన్ నహీ పారా ఇస్లియే అప్నే స్వభావ్ కో నహీ బదల్ పారా. నిజంగా గుర్తించిన విషయం మనిషి అయితే గుణాన్ని మార్చుకుంటాడు. అగర్ ఉస్నే పెహచాన్ లియా క్యా గల్తీ హై క్యా కమీ హై తో అప్నే ఆప్ కో వో సుధార్ భీ లేగా. తో సమయం కే లేదు అని తెలుసుకుని జాగ్రత్త పడతాడు. సమయ ఆయా నహీ హై ఇస్ విషయ మే భీ వో బడే ధ్యాన్ సే రహేగా. అందుకే చూడండి, ఇస్లియే దేఖియే సామెతల గ్రంథం 30:25 వచనంలో కూడా ఇదే మాట రాస్తున్నాడు. వచన 25 అచ్చీ బాత్ లిఖి హుయీ హై. ఇదే మాట రాస్తున్నాడు, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చీటియా నిర్బల్ జాతితో హే పరంతు ధూకాల్ మే అప్ని భోజన్ వస్తు బటోర్తి హే. చూడండి, అసలు ఎండకు అది కనపడితే మాడిపోయే జీవి లాంటిది. అది ఇతరా ఛోటా ప్రాణి హై కి ధూప్ మే ఆ జాయే తో జల్కర్ రాక్ హో జాయేగా. అయినప్పటికీ ఎంత ప్రయాస పడుతుందో, ఫిర్ భీ దేఖియే కితనా మెహనత్ కర్తీ హై. మరి ఇప్పుడు కష్టతరము, విశ్వాసంలో నిలబడటం కష్టతరం అన్న ఈ దినాల్లో కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాస్ మే స్థిర్ రహనా ఇన్ దినో మే ముష్కిల్ హై ఐసా జాన్కర్ భీ హమే అప్నే విశ్వాస్ మే స్థిర్ రూప్ సే రహనా హై. ఎందుకంటే ఆ దినం కోసం సమకూర్చుకోవాలి. క్యూంకి ఉస్ దిన్ కే లియే హమే సబ్ కుచ్ ఇకట్టా కర్నా హై. చేమైతే భూ సంబంధమైన లేక పోషణ సంబంధమైన సమకూర్చుకుంటుంది. చీటీతో పృథ్వీ సే జుడీ హుయీ ఔర్ అప్నే పేట్ కో అప్నే ఆప్ కో పాలన్ పోషణ్ కర్నే కే లియే జో చీజ్ చాయియే ఇకట్టా కర్తీ హై. మనిషి కూడా అట్లాంటి విషయం గురించి చెప్తే చాలా తొందరగా ఆలకిస్తాడు, అమలు పరుస్తాడు. ఇన్సాన్ భీ ఇన్ చీజో కే బారే మే జబ్ సున్తా హై తో ఇస్కా పాలన్ బడే అచ్చే సే కర్తా హై. అదే పరలోక రాజ్యం సంబంధమైన విషయం గురించి చెప్తే మనిషి ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నాడు. స్వర్గ రాజ్య కే బారే మే జబ్ సునాయా జాతా హై తో ఉస్కే బారే మే సోచతా భీ నహీ హై. వాక్యం ఏం జలవిస్తుంది, వచన్ మే క్యా లిఖా హై. అందరు అనుకుంటారు ఇప్పుడు చలికాల ఎండాకాలంలో ఉండి అసలు చలి అనేది వస్తుందా, చలి వస్తే ఇంతలా రజాయి గాని లేకపోతే స్వెటర్ గాని కప్పుకోగలుగుతామని ఒంటి మీద పెట్టుకుంటే ఎంత చలి వచ్చిన దీన్ని మాత్రం అసలు కప్పుకోలేమలే అనిపిస్తుంది ఎప్పుడు ఎండాకాలం. జబ్ గర్మీ కా సమయ హోతా హై ఉస్ సమయ యది రజాయి కో హమ్ దేఖే తో హమ్ క్యా సోచతే హై కి ఇత్ని జ్యాదా ఠండ్ ఆయేగి, క్యా ఇస్ రజాయి కో హమ్ ఓడేంగే, క్యా ఇస్ రజాయి కో ఛూ సక్తే హై. ఉస్ సమయ ఛూకే బోలేంగే నహీ నహీ ఉస్కో తో హమ్ ఓడ్ భీ నహీ సక్తే, ఇత్ని ఠండ్ నహీ ఆయేగి కర్కే సోచతే హై. అయినప్పటికీ కాలం వస్తుంది, లేకిన్ ఐసా సమయ ఆతా హై, మారిపోతుంది మన పరిస్థితి, హమారీ హాలత్ బదల్ జాతీ హై, దాన్ని మనం అప్పుడు కప్పుకోవాల్సి వస్తుంది. ఉస్ రజాయి కో ఉస్ సమయ హమే ఓడ్నా హీ హోతా హై. అలా ఎలా ఈ కాలాలు మారుతున్నాయో, జిస్ తరహ యే సమయ బదల్తే రహతే హై, అలాగే ఒక కాలం రాబోతుంది. ఇసీ తరహ ఏక్ సమయ ఆనే వాలా హై, యేసుక్రీస్తు రాబోతున్నాడు, యేసు మసీహ్ ఆనే వాలా హై. ఇది ఇలాగే ఉంటదలే అనుకోబాకండి జీవితం. పూరా జీవన్ ఐసే హీ రహేగా కర్కే మత్ సోచియే. ఒక మనిషి ఏదో పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు ఇది జరుగుతూ పోతుంది గానీ ఆ ఎక్కడ దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడ న్యాయ విమర్శ జరుగుతుంది అలా అనుకోబాకండి. ఇన్సాన్ పేదా హో రహా మర్ రహా హై కబ్ ప్రభు ఆయేగా కబ్ న్యాయ హోగా ఏ తో కుచ్ భీ నహీ హై ఐసా మత్ సోచియే. నవాహు జల ప్రళయం వస్తుందని చెప్పాడు, ఖచ్చితంగా వచ్చింది. నూనె కహా జల ప్రళయ ఆయేగా ఉస్నే బతాయా ఓ జరూర్ ఆయా. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో పుడతాడు, అందరి కోసం చనిపోతాడు, తిరిగి లేస్తాడని చెప్పాడు. అలాగే పుట్టాడు, మరి చనిపోయాడు, తిరిగిని కూడా లేచాడు. యేసు మసీహ్ దునియా మే ఆయేగా మరేగా, తీసరే దిన్ జీ ఉఠేగా, చలా జాయేగా, జైసే బతాయేగా వైసే హీ ఆయా మరా ఔర్ తీసరే దిన్ జీ ఉఠా స్వర్గ్ మే గయా. అలాగే పరిశుద్ధాత్ముడు పంపబడతాడు అని చెప్పాడు, అలాగే పరిశుద్ధాత్ముడు పంపబడటం కూడా చూశాడు. ఔర్ ఇసీ తరహ పవిత్రాత్మ భేజా జాయేగా కర్కే బోలా పవిత్రాత్మ భీ ఆయా హమ్నే దేఖా హై. ఇంకా ఆయన వస్తానని చెప్పాడు, చెప్పిన వాడు రాక మానడు. ఉస్నే కహా మే ఆఉంగా తో ఉస్నే కహా హై వో జరూర్ పూరా హోగా. కాబట్టి ఈ కాల విలువలు మనం తెలుసుకోవాలి. తో ఈ సమయ కి పెహచాన్ హమే హోనీ చాయియే. తెలిసిన వాడు చాలా జాగ్రత్త పడుతున్నాడు చలికాలం రాబోతుందని. జో జాంతే హై కి ఠండ్ మోసం ఆనే వాలా హై తో కిత్నే ధ్యాన్ సే వో రహతా హై. ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు, హర్ ఏక్ విషయం బడే ధ్యాన్ సే రహతా హై. అయితే దేవుడిని రాకడ ఉన్నది, పరలోకం ఉన్నది అని తెలిసిన వాళ్ళు ఎంతగా జాగ్రత్త పడాలి జీవితాన్ని సరి చేసుకునే విషయంలో. ప్రభు జల్దీ ఆనే వాలా హై ఇస్ బాత్ కో జో జాంతే హై తో ఉన్నే కిత్నే ధ్యాన్ సే రహనా చాయియే.
కాలాలు మారుతున్న విధంగా ఖచ్చితంగా దేవుని రాకడ కూడా వస్తుంది. పరలోక రాజ్యం అనేది కూడా తథ్యమే. సమయ ఔర్ కాల్ బదల్తే జా రహే ఉసీ తరహ ప్రభు కా రాజ్య భీ ఆయేగా. ప్రభు ఆయేగా జరూర్ ఆయేగా. ఈ సమయ పూరా జరూర్ హోగా. అలాగే చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము. ఇసీ తరహ నీతి వచన 10వ అధ్యాయ దికాలెంగే. 5వ వచనంలో చూస్తే 10వ అధ్యాయ 5వ వచనం కో దేఖెంగే. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. జో బేటా ధూపకాల్ మే బటోర్తా హై బుద్ధి సే కామ్ కర్నే వాలా హై, పరంతు జో బేటా కట్నీ కే సమయ భారీ నీంద్ మే పడా రహతా హై వా లజ్జా కా కారణ హోతా హై. చూడండి మంచిగా పంట అంతా తయారు చేయబడి ఉంది. పూరి ఫసల్ తయారు హై. ఖచ్చితంగా అది కోసుకోవాల్సిన సమయము. కట్నీ కా సమయ తయారు హై. ఆ సమయంలో నిద్రపోతే ఉస్ సమయ యది సోయింగే తో మరి పడ్డ ప్రయాసం అంతా వృధాయేగా. జో బి మెహనత్ కియా హై వో బేకార్ హై నా. 6 నెలలుగా దాని కోసం సాధ్యం సేద్యం చేశాడు, విత్తనాలు జల్లాడు, కలుపు తీసాడు, కనిపెట్టుకున్నాడు, నీరు పెట్టాడు, అన్ని చేశాడు. పంట కరెక్ట్ గా చేతికొచ్చే సమయానికి నిద్రపోయాడు అనుకో. హే మహీనే అచ్చేసే ఉసనే బీజ్ బోయా ఫసల్ కే లియే జో జో చాయియో కామ్ కియా, పానీ దియా, ఖాద్ డాలా, హర్ కామ్ కియా, లేకిన్ కట్నీ కా సమయ ఆ గయా, ఉస్ సమయ వో సో గయా. ఏంటి పరిస్థితి, హాలత్ క్యా హై, తనకేమైనా దొక్కుతుందా, ఉస్కో కుచ్ మిలేగా క్యా. మనం కూడా అలాగే చేయాల్సిందంతా కూడా చేశాం. హమే భీ జో కుచ్ కర్నా థా సబ్ కర్ దియా హై. విశ్వాసం ఉంచాం, విశ్వాస్ రఖా హై, పాపాన్ ఒప్పుకున్నాం, పాపం కో మాన్ లియా హై, యేసు క్రీస్తు అంగీకరించాం, యేసు మసీహ్ కో స్వీకార్ కర్ లియా హై, బప్తిస్మా తీసుకున్నాం, బప్తిస్మా హమ్నే లే లియా హై, ఇక్కడ వస్తున్నాం, కలీసియా మే భీ ఆ రహే హై. చిన్న మెళుకు కలిగి ఉండాలి, అది లేకుండా పోతున్నాం. ఛోటే సే విషయ మే హమే జాగ్తే హువే రహనా హై, వో కామ్ హమ్ నహీ కర్ పా రహే హై. సాతానుడు ఎక్కడ మనల్ని మోసంలో పడేస్తున్నాడో తెలియకుండా పాపంలో ఉండి నేను దేవుని చిత్తానుసారంగా ఉన్నాములేనే ఆ మెళుకు లేకుండా సోమరితనంలో ఉన్నాం. శైతాన్ హమే కహా ధోకే మే డాల్ రహే, పతా నహీ మే అచ్చే సే హూ, మే జాగ్ రహా హూ కర్కే సోచ్ రహే, పాప్ మే రహతే హై, లేకిన్ హమారే అందర్ హోష్ హీ నహీ హై. కాబట్టి ఏమన్నాడంటే అలాగ నువ్వు ఇప్పుడు భక్తిని కాపాడుకోవలసిన ఈ సమయంలో గనక నువ్వు సోమరిగాను నిద్రలో ఉండేవాడు మత్తులో పడి ఉన్నట్లుగా ఉన్నావంటే గనక నీ వల్లనే నీకు ఏమి లాభం లేక నువ్వు సిగ్గుపరచు కుమారుడిలాగా ఉంటావు. ఈ సమయం ఆపు అప్ని భక్తికు బచాయి రఖనా హై, ఐసే నా కర్తే హువే సోయే హువే కి తరహ ఆల్సీ పన్ ఇన్సాన్ బన్కే రహోగే తో ఆపకా కుచ్ నహీ హో పాయేగా. కాబట్టి నీకు అనుకూలంగా సువార్త అందించబడుతున్న ఈ దినాల్లోనే నువ్వు హృదయంలో చేర్చుకుని మార్చుకోవాలి. ఆపకే లియే సబ్ కుచ్ అనుకూల హై, అచ్చే సే ఆపకో జబ్ సుసమాచార్ సునాయి దే రహా హై, ఇసీ సమయ అప్నే జీవన్ కో ఆపకో బదల్నా హై. మీకు తెలుసా ఈ కరోనా కాలం తర్వాత ఎన్ని ఎన్ని పరిస్థితులు ఆ తేడాలు వచ్చేసినాయి మనుషుల్లో. ఇస్ కరోనా కే బాద్ ఇన్సానో కే అందర్ కితనీ ఉతార్ చడా హో రహే హై, సమజ్ మే ఆ రహా హై ఆప్కో. చాలా మందికి చెవుల్లో ప్రాబ్లం వస్తుంది, బహుత్ లోగోన్ కే అందర్ కానో మే సమస్య ఆ రహీ హై, నెప్పని కాదు ఇంకేదని కాదు చెవులు వినపడకుండా పోతున్నాయి. దర్ద్ నహీ కుచ్ నహీ ఉన్కో సునాయి నహీ దే రహా హై. మీరు ఇప్పుడు నీకు చెవులు వినపడుతున్నాయి కదా, ఆప్కో తో సునాయి దే రహా హై నా. ఈ కొంతకాలం చెవులు వినపడకుండా పోయినాయి అనుకో, ఉస్ సమయ కే బాద్ ఆప్కో సునాయి దేనా బంద్ హో జాయేగా తో ఏం చేయగలుగుతావు, క్యా కర్ పావుగే. ఇది కూర్చుకునే సమయం, అభి ఖట్టా కర్నే కా సమయ హై, వాక్యని హృదయంలో చేర్చుకునే సమయం, వచన్ కో హృదయ మే షామిల్ కర్నే కా సమయ హై. చెవులు బాగున్నాయి కాబట్టి చెవులు గన్న వాడు వినుడు గాక అన్నాడే, ఇప్పుడే వినాలే, ఇప్పుడే హృదయంలో చేర్చుకోవాలా. ఆప్కే కాన్ ఠీక్ హై, వచన్ మే కహా గయా జిస్కే కాన్ హో సునే తో అభి ధ్యాన్ సే సునో, అప్నే జీవన్ కో సుధారో. రాబోయే దినాల్లో చెవులు కూడా వినిపించవు, ఆనే వాలే దినో మే కుచ్ సునాయి భీ నహీ దేగా ఆప్కే కాన్ సే. చూడండి అందరిలో మరి సహజంగా చూస్తున్న ఒకే రకమైన సమస్యలు, అనారోగ్య సంబంధమైనవి చూస్తున్నాం ఈ దినాల్లో. ఆజకల్ సబ్కి అందర్ ఏకీ బాత్, ఏకీ సమస్య, ఏకీ బిమారియా హమ్ దేఖ్ రహే హై. అందరిలో నార్మల్ గా సహజంగా అందరిలో సాధారణంగా కనిపిస్తుంది, సాధారణ రూప్ సే సబ్కి అందర్ ఏక జైసీ సమస్యాయే దిఖాయి దే రహీ హై. ఇక ముందు ముందు మనం కూర్చుని వినలేని స్థితి ఏర్పడుతుంది, ఆనే వాలే దినో మే బైట్ కర్ హమ్ సున్ భీ నహీ పాయేంగే, ఐసీ హాలత్ ఆ జాయేగీ. ముందు ముందు మనం ఇళ్ల నుంచి బయట బయలుదేరలేని పరిస్థితులు ఏర్పడుతుంది, ఆనే వాలే దినో మే ఘర్ సే బాహర్ భీ నహీ నికల్ పాయేంగే, ఐసీ హాలత్ ఆ జాయేగీ. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, సమయ రహతే హువే హీ అప్నే ఆప్కో సుధారో. కాబట్టి నువ్వు మౌనంగా కూర్చునే సమయం కాదు ఇది, అవి చుప్చా బైఠే రహనే కా సమయ నహీ హై. ఏమి వింటున్నామో దాన్ని వెంటనే అమలు చేయాల్సిన సమయం ఇది, క్యా సున్తే హై తురంత్ ఉస్కా పాలన్ కర్నే కా సమయ హై యే. అలాగే చూడండి ఇసీ తరహ దేఖియే 30వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో చూస్తే, నీతి వచన 30:24 వచన మే దేఖెంగే, అక్కడ కూడా చక్కని మాట చెప్తున్నాడు. యహాన్ పే భీ అచ్చీ బాత్ కహీ హుయీ హై, భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. పృథ్వీ పర్ 4 ఛోటే జంతు హై జో అత్యంత బుద్ధిమాన్ హై. ఇక్కడ చూడండి చీమ గురించి చెప్తున్నాడు 25లో, 25 మే చీటియో కే బారే బతాయా గయా, 26లో చిన్న కుందేలు గురించి చెప్తున్నాడు, 20 మే యహా బిచ్చు కే బారే బతాయా గయా హై, 27లో మిడతల గురించి చెప్తున్నాడు, 27 మే టిడ్డియో కే బారే బతాయా గయా హై, 28లో బల్లిని గురించి చెప్తున్నాడు, 28 వచన మే ఛిప్కిలి కే బారే బతాయా గయా. ఇటన్నిటికంటే కూడా చిన్నది చీమ, ఇన్ సబ్సే ఛోటీ హై చీటీ, భూమి మీద చాలా చిన్నది, పృథ్వీ మే సబ్సే ఛోటీ ప్రాణి హై వో, ఆయనను మిక్కిలి జ్ఞానం కలిగిందని. ఫిర్ భీ బహుత్ జ్యాదా జ్ఞాన్ హై ఉస్కే పాస్. ఎందరైతే నేను జ్ఞానవంతుణ్ణి నాకు అన్ని తెలుసు అనుకుంటున్నాడు ఆ మనిషి చీమ యొక్క నడవడికి నేను దాని ప్రయాసం చూసి నేర్చుకోవాలి. జో కోయి సోచతా హై మే బహుత్ జ్ఞానవాన్ ఇన్సాన్ హూ ఉస్కో చీటీ కో దేఖ్ కర్ సీఖనా చాహియే.
ఈ భూలోక సంబంధమైన వాటిని కూర్చుకుని అందుకోసం ప్రయాస పెడితే దేవుడు అంటాడు, మూర్ఖుడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నావు, నువ్వు సంపాదించింది అంతా ఏమవుతాయి అంటాడు. ఈ సంసారకి విషయంలో హం మెహనత్ కరేగే, సంసారకే చీజోకు ఇకట్టా కర్నే కే లియే మెహనత్ కరేగా, తో యీషు మసీహ్ కహేగా హే మూర్ఖ ఆజ్ హీ రాత్ కో తేరా ప్రాణ చలా గయా తో క్యా హోగా. అందుకే అంటున్నాడు భూమి నిమిత్తం సమకూర్చుకోవద్దు, పరలోకము నిమిత్తం సమకూర్చుకోండి. ఇస్లే కహతా హై పృథ్వీ కే విషయమే ఆప్ సబ్ కుచ్ ఇకట్టా మత్ కరో, స్వర్గ్ కే లియే ఇకట్టా కరో. అందుకని ఎంత ప్రార్థన చేయగలరు అంత ప్రార్థన చేయండి. ఇస్లే జితని ప్రార్థన కర్ సక్తే హో ఉత్ని ప్రార్థన కరో. మీ శక్తి లోపల లేకుండా బైబిల్ చదవండి. ఆప్కి శక్తి జితని హై ఉత్నా ఆప్ బైబిల్ పడో. అలాగే దేవుని వాక్యం ఇన్నది ఇన్నట్లుగా పాటించడానికి సిద్ధపడండి. ఆర్ ఉసి తరహ ప్రభు కా వచన జైసే సుంతే హో వైసే హీ పాలన్ కియా కరో. అలా కాకపోతే గనుక అగర్ ఐసా నహీ కరోగే తో సోమరిల్ లాగా మిగిలిపోతాం, ఆల్సి బన్ జాయేంగే. అప్పుడు రేపు దేవుడు యేసయ్య మేఘాల మీద వచ్చి తన సంఘాన్ని తీసుకుని పోయేటప్పుడు జబ్ కల్కే దిన్ యీషు మసీహ్ ఆయేగా కలిసి ఆకో ఉఠాకే లేతే జాతే సమయ్, అప్పుడు గుండెలు బాదుకునే పరిస్థితులు పడాల్సి వస్తుంది. తబ్ ఛాతియా పీట్నా పడేగా. ఎందుకంటే ఎవరైతే ఎత్తబడలేరు అంత తెలిసి ఉన్నాదో వాళ్ళు స్వామరులుగా ఉండే జీవితాన్ని సరి చేసుకోకపోతే అయ్యో మారి ఉంటే ఎంత బాగుండేదని గుండెలు బాదుకుంటారట. జో కోయి సబ్కు జాంతే హువే భీ ఆల్సీ పన్ రఖతే హువే అప్నే ఆప్కో సుధారేంగే నహీ, కల్ కే దిన్ జబ్ వో నహీ ఉఠాయే జాయేంగే తో ఛాతీ పీటేంగే, అరే మైనే కితనీ లాపర్వాహి కీ, కితనీ గల్తీ కరీ. అన్ని జనులు ఏమి వాళ్ళు గుండెలు బాదుకోరు, అన్ని జాతీ లోగ్ నహీ పీటేంగే ఛాతీ. వాళ్ళు కూడా అరే నిజం వీళ్ళు అన్నట్లుగా వీళ్ళ దేవుడు నిజమైన దేవుడా, వచ్చేడా కొనిపోతున్నాడా, అరే రే రే అని ఆలోచన చేస్తారు. వచ్చింది అరే సచ్మే ఇంకా పర్మేశ్వర్ ఏక్ పర్మేశ్వర్, ఇంకా పర్మేశ్వర్ సచ్చా పర్మేశ్వర్ హే, జైసా ఉన్నోనే కహా తా వైసా యీషు మసీహ్ ఆయా ఔర్ లేకే చలా గయా కర్కే సోచేంగే. అది ఎవరెవరైతే సువార్త విన్నారు, లేకిన్ జినోనే సుసమాచార్ సునా, శరీరంగా సంపూర్ణమైన మారు మనసు లేకుండా ఉన్నారు, జినికి అందర్ సహీ రీతి సే మన్ ఫిరావ్ నహీ హై, వాళ్ళు ఏం చేస్తారు, వో క్యా కరేంగే, రొమ్ము రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, ఛాతీ కో పీటేంగే ఔర్ రోయేంగే. అది అంటే ఎరిగి ఎరిగినే చెడిపోతిని అని అంటారట. మతలబ్ జాన్ పూచ్ కర్ అప్నే జీవన్ కో ఖరాబ్ కర్ దియా. అప్పుడు పశ్చాత్తాప ప్రయోజనం లేదు, తపశ్చాత్తాప కర్నే సే కోయి ఫైదా నహీ హై. క్షేమ ప్రయాస చూడండి ఎంత చిన్నదైనా కానీ, చీటీ కి మెహనత్ బహుత్ ఛోటీ హై, క్షేమ చాలా చిన్నదైనా గానీ, చీటీ బహుత్ ఛోటీ హై, ఎంత బరువు మోస్తుందంట అది, కితనా భార్ ఉఠాతీ హై వో, దానికంటే కూడా 800 రెట్టింపు బరువు కలిగిన వస్తువును పోస్తుంది. గుణ బోజ్ అపనే సే జ్యాదా వో ఉఠాతీ హై. చూసారా ఎంత చిన్నది, మనం అనుకుంటే ఇంత లావు ఎత్తుకెళ్ళి దీని కడుపులకి ఎక్కడ వస్తుంది ఇది, ఎందుకు అది కూడా మళ్ళీ నిత్యం ప్రయాస పడుతూనే ఉంటదో చూడండి. ఇతనిసి ఛోటీ హై లేకిన్ అప్నే ఉపర్ బడి బడి చీజోం కో లేకే చలి జాతే హై, వో భీ హమేషా యే కామ్ కర్తీ హీ రహతీ హై చీటీ. ఎందుకంటే రాబోయే కాలము నాకు చాలా ప్రమాదకరమైన కాలం పోచే ఉంది, ఆనే వాలే సమయ మే జో సమయ ఆనే వాలా హై వో బహుత్ హీ ఖతర్నాక్ హై, కాబట్టి ఇప్పుడు సమకూర్చుకోలేకపోతే నేను రేపు అల్లాడి ప్రయోజనం లేదు, అభి మే భోజన వస్తు ఇకట్టా నహీ కర్ పాఉంగి, కల్ కే దిన్ పశ్చతానే సే ఫైదా నహీ హై. కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు అందుబాటులో ఉన్నాడు, అదిగో ఆయన దొరికే కాలంలో నువ్వు ఎతకమని వాక్యం చెప్తుంది. ప్రభు అభి మేరే నజదీక్ హై, జబ్ మే ఢూండు మిలేగా ఉసీ సమయ ముజే ఢూండనా జరూరీ హై. ఇప్పుడైతే నీకు సువార్త నువ్వు వినలేని స్థితిలో ఉంటావో, జబ్ ఆప్ సుసమాచార్ కో నహీ సున్ పావుగే, లేక నువ్వు కావాలని కోరుకున్నా గానీ నీకు దొరకని పరిస్థితులు వస్తాయి, స్థితి ఆ జాయేగి కి ఆప్ చాహోగే ముజే సుసమాచార్ చాహియే లేకిన్ మిలేగా నహీ. అప్పుడు పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం, తపశ్చాత్తాప కర్కే క్యా ఫైదా. అందుకే ఇప్పుడే సమయం ఉండగానే, ఇస్లే అభీ సమయ రహతే హువే, అందుకే అంటారు కదా ఆకులు చేతులు కాలియాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందని, ఇస్లే కహతే హై నా హాత్ జల్నే కే బాద్ పత్తే పకడ్నే సే క్యా ఫైదా, అంటే కాలాల్సిన కాలిపోయినాయి, క్యూంకి జో హాత్ జల్నే తే వో తో జలి గయే. అందుకే అంటున్నాడు ఇప్పుడు సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, అభి సమయ ప్రభు హమే దేతా హై. కాబట్టి ఆ చిన్న చీమకి ఎంత మరి తెలివి ఉన్నది, ఎంత భారం ఉన్నది, ఎంత ప్రయాసం ఉన్నది, అది గనక మనం రక్షణ విషయంలో చూసుకోగలిగితే నిజంగా చీమ కంటే కూడా జ్ఞానవంతులమే. ఛోటీ చీటీ కో దేఖ్ కర్ దేఖో కితనా జ్ఞాన్ హై, కితనీ బుద్ధి హై, కితనా మెహనత్ వో కర్తీ హై, ఉస్కో దేఖ్ కర్ అగర్ హమ్ సీఖే తో సచ్ మే అప్నే ఉద్ధార్ కో హమ్ బచాయ్ రఖ్ సక్తే హై. ఇక్కడ చూడండి ఇంకా సోమరి గురించి సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ఇంటి వచన మే 26వ వచన మే ఆల్సీ కే బారే మే ఔర్ కితనీ అచ్చీ బాత్ కహీ హువీ. 26వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, 26వ అధ్యాయ పెహలే వచన కో దేఖేంగే, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోత కాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. జైసా ధూప్ కాల్ మే హిమకా ఔర్ కట్నీ కే సమయ జల్ కా పడ్నా, వైసే హీ మూర్ఖ్ కి మహిమా భీ ఠీక్ నహీ హోతీ. ఎండాకాలం అసలు మంచు పడుస్తుంది పడుద్దని అనుకుంటాము మనం, ధూప్ కే సమయ ఓస్ గిరేగి కర్కే హమ్ సోచతే హై క్యా, ఆ ఎండ ఏం చేస్తుంది ఆ మంచుని ఆవిరి చేసేసుకుంటుంది. ధూప్ క్యా కర్తీ హై ఉస్ ఓస్ కో జో హై భాప్ బనా దేతీ హై. కాబట్టి ఎండలో మంచును మనం చూడలేం, ధూప్ మే హమ్ ఓస్ నహీ దేఖ్ పాతే. అలాగే కోతల సమయంలో వర్షం వస్తే మంచిదా, కట్నీ కే సమయ మే అగర్ బారిష్ ఆయేగి తో కే అచ్చా హై. ఏమవుతుంది పంట అంతా కూడా పడ్డ ప్రయాస అంతా కూడా బూడిదలు పోసిన పన్నీరు మాదిరిగా మొత్తం నష్టం అయిపోతుంది, మెహనత్ కరీతి బారిష్ ఆగైతో సారా బేకార్ హో జాయేగా. అందుకే ఎండాకాలమునకు మంచు గిట్టదంట, కోత కాలానికి వర్షం గిట్టదు, ధూప్ కాల్ కే సమయ హిమ్ నహీ ఆతా ఔర్ కట్నీ కే సమయ జల్ నహీ పడతా హై. ఈ బుద్ధిహీనునికి
उसी तरह मूर्ख के लिए अटे आ सोमरी की मतलब उस आलसी के लिए अटे सर तेलिसी कूडा सरी चेसुकोलेनाडु ओ सोमरी तेलिसी कूडा सरी चेसुकोलेनाडे बुद्धिहीनुडु जो जानकर भी अपने आप को नहीं सुधारता नहीं अपने उसके अनुसार नहीं चलता वही मूर्ख वही आलसी है काबट्टी ई मनिषिकि एप्पुडु घनता दोरकदु तब कभी भी उसको महिमा नहीं मिलेगी ई लोकमुलो एवरु ए सोमरिकन सम्मानं जरुगुतुंदि चूसारा कहीं भी आपने संसार में एक आलसी का सम्मान हो रहा है देखा है ఎప్పుడన్నా చూసారా కభీ భీ దేఖా హై క్యా సోమర్ లో నంబర్ 1 సోమర్ అనే ఎవరికన్నా సన్మానం జరిగిందా ఆల్సీ మే సబ్సే నంబర్ 1 ఆల్సీ హై ఇస్కో మే సన్మాన్ కర్ రహా హూ కర్కే కభీ దేఖా హై ఆప్నే జరుగుతుందా క్యా ఐసా హోతా హై ఈ లోక విషయాలకే సన్మానం దొరకనప్పుడు ఆల్సీ కో సంసారిక్ విషయం మే హీ జబ్ సన్మాన్ నహీ మిల్తా ఘనత దొరకనప్పుడు వాట్ జబ్ ఐసే నహీ మిల్తా హై పరలోక రాజ్య విషయంలో మారు మనసు పొందే విషయంలో పరిశుద్ధ జీవితం కలిగించే కలిగి ఉండే విషయంలో సోమరిగా ఉంటే మనకు ఘనత దక్కుతుందా దేవుని రాజ్యానికి విషయమే పవిత్ర జీవన్ జీనేకే విషయమే उद्धार के विषय में यदि आलसीपन में हम रहेंगे तो क्या हमारी महिमा हमारा सम्मान होगा దేవరాజ్యం మనకు దొరుకుతుందా యా ప్రభు కా రాజ్యం హమే మిలేగా దొరకదు నహీ మిలేగా కాబట్టి సోమరులుగా ఉండవద్దు బుద్ధిహీనులుగా ఉండవద్దు ఇస్లియే మూర్ఖ మత్ బనే రహో ఇస్లియే ఆల్సీ మత్ బనే రహో కాబట్టి ఆ మనిషికి ఘనత ఈ లోకంలో గెట్టనట్లుగానే ఈ సోమరికి పరలోక రాజ్యం గెట్టదు జేసే సంసార్ మే ఆల్సీ కో కుచ్ నహీ మిల్తా ఉస్కా సమ్మాన్ నహీ హోతా ఉసీ తరహ ప్రభు మే రహనే వాలే ఆల్సీ లోగోన్ కో భీ స్వర్గ రాజ్య నహీ మిలేగా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల ఇస్లియే బడే ధ్యాన్ సే రహనా చాహియే ఇక చూడండి ప్రసంగి 10వ అధ్యాయము మొదటి వచనంలో కూడా చెప్తున్నాడు ఇస్లియే సబోపదేశక్ పహలా అధ్యాయ 10వ दसवा अध्याय पहले वचन में कहता है वचन బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును మరియు ఈ మక్కియో కే కారణ గంధీ కా తేల్ సడ్నే ఔర్ బసానే లగ్తా హై ఔర్ థోడీ సీ మూర్ఖతా బుద్ధి ఔర్ ప్రతిష్టా కో ఘటా దేతీ హై మన దగ్గర చాలా జ్ఞానం ఉంది కాబట్టి దేవుని బిడ్డలుగా మనం వచ్చేసాము హమారే పాస్ బహుత్ జ్ఞాన్ హై ఇస్లియే ప్రభు కే సంతాన్ కే రూప్ మే హమ్ ఆగే ఆ గయే చాలా మంది దేవుని ఎరక్కుండా ఇంకా విగ్రహారాధనలో ఉంటే మనం అంటాం ఏంది ఇక్కడ జ్ఞానం లేదు अरे దేవుడు నిజమైన దేవుడిని తెలుతుంటే ఎందుకు రారు అని మనం వాళ్ళ గురించి ఎంతో బాధపడతాం ఆ జో ప్రభు కో నహీ జాన్తే వో లోగ్ మూర్తి పూజ వగైరా కర్తే ఉన్కో దేఖ్ కే సోచ్తే అరే క్యా హై ఇన్కే పాస్ జ్ఞాన్ హీ నహీ హై అకల్ హీ నహీ హై సచ్చా పరమేశ్వర్ హై ఇధర్ ఫిర్ భీ వో ప్రభు కే పాస్ నహీ ఆతే హై మనం ఎన్ని ప్రసంగాలు చెప్తామో హమ్ బహుత్ సారే ఉపదేశ్ దేతే హై అరే అమ్మ ఒక బిడ్డకు తండ్రి ఒకనైనప్పుడు సృష్టికర్త ఒకడే కాదా అంటాం హమ్ కహతే హై జబ్ పితా కా ఏక్ బేటా బేటే కే లియే ఏక్ హీ పితా హై తో పూరీ సృష్టికర్త ఏక్ నహీ హై క్యా కర్కే బతాతే హై దేవుళ్ళు అంటున్నారు ఇళక జ్ఞానం లేదా అంటాం హమ్ కహతే అరే ఇత్నే సారే దేవి దేవతా కో బనా कर पूछते हैं क्या इनके पास ज्ञान नहीं है अज्ञान चेता वालू नाशन वेपो उनके पास छोटे से अज्ञान के द्वारा वो नाश की ओर जा रहे हैं मंच तैलम लागा चाला मंच ज्ञान कलिगी सुवासन कलिगिन जीवित कलिगी उन्नाव आपके अंदर एक सुगंधित तेल की तरह अच्छा जीवन है जिसमें आप चल रहे हो अंदर चचिपोयिन एग पड़िंदि अनुकोंडि समझ लीजिए आपके उस अच्छे से जीवन में एक मरी हुई मक्खी गिर गई क्या होगा मंच सुवासन एग बड़ी चचिपोयिंदि అది ఏం పనికొస్తదా సుగంధ మే ఏక్ మక్కీ గిర్ గయి బాద్ మే ఆగే కో కామ్ ఆయేగా ఎంత దుర్వాసన కొట్టుదంట కిత్నీ బద్బు ఆయేగి అయితే అలాగే మనం మంచోళ్ళము రక్షణ పొందుకున్నాం అనుకుంటున్నాం హమ్ ఇసి తరహ హమ్ సోచ్ రహే హం బహుత్ అచ్చే హం హమ్నే ఉద్ధార్ పా లియా హై అయితే కొంచెం బుద్ధిహీనత మనలో వచ్చిందంటే అగర్ ఛోటీ సీ మూర్ఖతా హమారే అందర్ ఆ గయి కొంచెం సామర్థ్యం దేవుని విషయంలో మనలో వచ్చిందంటే థోడా సా ఆల్సీపన్ ప్రభు కే విషయం మే హమారే అందర్ ఆ గయా బుద్ధిహీనత ఒక ఒక త్రాసులో ఒక పక్కన పెట్టి ఏక్ తరాజు మే మూర్ఖతా కో అలగ్ రఖకర్ రెండో వైపు ఘనతని జ్ఞానాన్ని పెడితేనంట దూసరీ తరఫ్ సమ్మాన్ ప్రతిష్ట ఔర్ జ్ఞాన్ కో రఖేంగే తో ఎంతేమో నీ దగ్గర ఘనత అలాగే జ్ఞానం ఉంది నీ దగ్గర ఆప్కే పాస్ బహుత్ జ్యాదా జ్ఞాన్ హై ఎంత ఇతనా జ్ఞాన్ హై ఎంత జ్ఞానం ఉంది ఇతనా జ్ఞాన్ హై కానీ ఇంతే మూర్ఖత బుద్ధిహీనత ఉంది లేకిన్ ఛోటీ సీ మూర్ఖత హై ఎంత త్రాసులు పెడితే లేకిన్ ఈ చీజో కో తరాజు మే తోలేంగే తో ఎంత జ్ఞానం పైకి వెళ్ళిపోతుంది అంటే తేలేస్తుంది అంట ఈ మూర్ఖత చూడిపోద్ది అంటే ఇతనా సారా బుద్ధి ఔర్ జ్ఞాన్ హై వో ఊపర్ చలా జాయేగా ఛోటీ సీ మూర్ఖత హై వో భారీ హో జాయేగి దేవుని లెక్కలు ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటాయి ప్రభు కా జో గింతి హై హమేషా అలగ్ హీ హోతా హై పదిలో ఒకటి పోతే ఎంత దస్ మే సే ఏక్ చలా గయే తో కిత్నా హై ఎంత తొమ్మిదే కదా నో హై నా దేవుని లెక్కలు ఏమంటాయి ప్రభు కి నజర్ మే క్యా హై పదిలో ఒకటి పోతే దస్ మే సే ఏక్ గయా తో ఇజ్ ఈక్వల్ టు 10 మైనస్ 10 ఇజ్ ఈక్వల్ టు 10 యా మైనస్ 10 అవర్ కదా హై నా అంటే అంత అన్నిట్లో కరెక్ట్ గుండి ఒక్క చిన్న దానిలో లేకపోతే మొత్తంలో లేనట్టే చెప్పటం లేదు సబ్ మే సన్యాసిస్ ఏక్ ఛోటీ సీ కమీ హై తో సబ్ మే గలత్ హై కర్కే హీ బరాబర్ హై కాబట్టి చిన్న విషయంలో బుద్ధిహీనత కలిగి ఉన్నాం అనుకో దైవికమైన సంబంధమైన జీవితమా ఆలోచన తలంపుల నడవడిక పద్ధత నోటి మాట వ్యవహారం వైఖరి లేదనుకోండి ఛోటీ సీ విషయం మే శాయద్ ప్రభు మే చల్లే కే విషయం మే బాత్ కర్నే కే విషయం మే హమారే స్వభావ యోచనే కే తరీకే మే కిసీ మే భీ ఛోటీ సీ కమీ హై తో ఎంత జ్ఞానం ఘనత ఉండగానే ఎన్ని
ज्ञान या प्रतिष्ठा सम्मान क्यों ना हो सब बेकार है. इंटनकल उमे तो एक कहावत है, इतना अच्छा जीवन जीते हैं बाद में फांसी लगा के मरना पड़ता है. ఎంతగా మనం నిర్ణయం చేసుకుని ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి చిన్న ఆ సోమరితనం చిన్న అజ్ఞానంతో ఎందుకు మనం నరకానికి పాత్రులుగా కావాలి. సబ్కు ఛోడ్కర్ ప్రభుకే పాస్ ఆగే లేకిన్ ఛోటీ సి మూర్ఖతా కి వజహ సే హమ్ క్యూ స్వర్గ రాజ్య కో ఖోయే. అందుకే అంటున్నాడు, ఇస్లే కేతా హై. ఇక్కడ చూడండి 10వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వచనములో నీతి వచన 10వ అధ్యాయ 24వ వచనం మే దేఖెంగే. 10:24లో 10:24 ఇక్కడ ఏమంటున్నాడు, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినదే వానికి దొరుకు. దుష్ట జన జిస్ విపత్తి సే డర్తా హై వే ఉస్ పర్ ఆ పడతీ హై పరంతు ధర్మియో కీ లాల్సా పూరి హోతీ హై. మనం ఆశ పడుతున్నాం, హమ్ ఆశా రఖతే హై, అయితే నీతిమంతులుగా ఉండి ఆశ పడాల. తో ధర్మీ బన్కర్ ఆశా రఖనా హై, అవినీతిమంతులుగా ఉండి కాదు, ధర్మీ బన్కే నహీ, లేక బుద్ధిహీనులుగా ఉండి కాదు, బుద్ధిహీన్ బన్కే నహీ, మూర్ఖులుగా ఉండి కాదు, మూర్ఖ రేకే నహీ, నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్యాన్ని ఆశించు. ధర్మీ బన్కర్ స్వర్గ రాజ్యకి ఆశ కరు. నీతిమంతులుగా ఉండి పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశపడు. ధర్మీ బన్కర్ పవిత్ర జీవన్ జీనేకి ఇచ్చా రఖో. ఖచ్చితంగా నీకు అది దొరుకుతుంది. సచ్ముచ్ ఆప్కో మిల్ జాయేగా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రభు వాదా కర్తా హై, నీతిమంతులుగా ఉండి ఆశిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ధర్మీ ఇన్సాన్ బన్కర్ ఆశ రఖోగే తో జరూర్ మిలేగా. స్వామినిగా ఉండి ఆశిస్తే ఏమీ దొరకదు. ఆల్సీ బన్కర్ ఆప్ ఆశ రఖోగే కుచ్ భీ నహీ మిలేగా. ఆఖరిగా 28వ దిష్టోపదేశ కాండ 28వ అధ్యాయము उसके बाद व्यवस्था विवरण 28वां अध्याय 47-48 वचनाल चूद्दाम. 47-48 देखेंगे. कितनी अच्छी बात यहाँ लिखी है देखेंगे. 28वां अध्याय 47-48 వచనాలు. వ్యవస్థ వివరణ 28:47-48. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు, నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. तू जो सब पदार्थ की बहुतायत होने पर भी आनंद और प्रसन्नता के साथ अपने परमेश्वर यहोवा की सेवा नहीं करेगा. अंटे मनकु अन्नी लोकपरमैन सर्व संपदल गुरिंचि इक्कड चेप्पटं लेदु. यहाँ संसारिक संपत्ति के बारे में आनंद के बारे में नहीं बता रहा. ई समय देवुडु मनतो मात्लाडुतुंदि एंटंटे, ई समय प्रभु हमसे क्या बातें कर रहा है. रक्षणकु नीकु कावाल्सिन प्रति वनरुलु नीकु अंदिंचबडुतुन्नायि. उद्धार के लिए जो जो चाहिए हर चीजें आपको मिल रही है. आ विधमैन संदेशं अनुग्रहिंचबडुतुंदि, उत्तरंगा संदेश मिल रहा है. अलांटि बोध नीकु दोरुकुतुंदि, उत्तरंगा उपदेश मिल रहा है. अलांटि संघानि नीकु सिद्धपरिचाडु, कलीसिया प्रभु ने आपको दी है. अलांटि संघ सभ्युलु देवुडु नीकु इच्चाडु, के कलिस्या के लोगों को आपको प्रभु ने दिया है. दास नीकु इच्चाडु, इस तरह के प्रभु के दास को आपको दिया है. अन्नी उन्नाये, सब कुछ है. अयिते नुवेम चेयलेदट, लेकिन आपने क्या नहीं किया. నీవు నీవు సంతోషముతోను హృదయానందముతో నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. ఆనంద ప్రసన్నతా కే సాత్ అప్నే పరమేశ్వర్ యెహోవా కి ఆప్ సేవా నహీ కర్ రహే హో. అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవునికి లోబడల, పూర్ణ హృదయ సే పూర్ణ మన్ కే సాత్ ప్రభు కే సామ్నే ఆప్ సమర్పిత నహీ కర్ రహే హో అప్నే ఆప్. వస్తున్నాంగా నీ విసుక్కుంటా వస్తున్నాం, ఆ రహే హై లేకిన్ కుడుకుడాతే హువే ఆ రహే హై. చేస్తున్నాంగా నీ విసుక్కుంటూ చేస్తున్నా, కర్ రహే హై కామ్ లేకిన్ కుడుకుడాతే హువే కర్ రహే హై. నడుస్తున్నాం గాని దేవునిలో ఎంతో భారంతో నడుస్తున్నాం, చల్ రహే హై ప్రభు మే లేకిన్ బడే బోజ్ కే సాత్ చల్ రహే హై. అప్పుడు ఎందుకు పడ్డానా దీనిలో అనుకుంటూ కూడా నడుస్తున్నాం, ప్రభు మే కర్కే బోల్ బోల్ కే చల్ రహే హై. ఏదో ఏదో తర్వాత చూసుకునే వాళ్ళం, అరే కల్ కా క్యా హోతా హో కల్ దేఖా జాతా, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఐసే లోగ్ భీ హై. అందుకు అంటున్నాడు, ఇస్లే కేతా హై, నువ్వు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీకు అన్ని దేవుడు అనుకూలంగా ఉంచాడు, నువ్వు రక్షణ పొందే విషయంలో ఏ కొదువు కూడా నీకు చేయలేదు. ఉద్ధార్ పానికి విషయమే జో జో చాయి సబ్ కుచ్ ప్రభు నే ఆప్కే లియే తయారు రఖా హై, కుచ్ కమీ నహీ రఖీ హై. అయితే నువ్వు లోబడే విషయంలో దేవునికి నువ్వు లోబడి ఉండలేదు, లేకిన్ ప్రభు కే సామ్నే ఝుకనే కే విషయమే ఆప్ నహీ ఝుక్ రహే హో. అందువల్ల ఏమవుతుందట 48 లో, ఇస్లే 48 మే క్యా లిఖా హై, కనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు, నీ శత్రువులకు దాసుడు అగుదు, వారు నిన్ను నశింప చేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. ఇస్ కారణ తుజ్కో భూకా ప్యాసా నంగా సబ్ పదార్థో సే రహిత్ హోకర్ అప్నే ఉన్ శత్రువోకి సేవా కర్ని పడేగి జినే యెహోవా తేరే విరుద్ధ భేజేగా. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి లోబడలేదు, సబ్కు సహలియత్ కి తబ్ ప్రభు కే సామ్నే తుమ్ ఝుకే నహీ, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో లోబడలేదు, పూర్ణ మన్ కే సాత్ పూర్ణ హృదయ కే సాత్ ప్రభు కే సామ్నే నహీ ఝుకే. అయితే ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్న ఎన్ని రేపు ప్రతికూలంగా వ్యతిరేకంగా మారుస్తానంటాడు దేవుడు. విపరీత ఉల్టా కియా జాయేగా కల్ కే దిన్ కర్కే ప్రభు కేతా హై. నువ్వు సమయం ఉండగా సరి చేసుకోలేదు కాబట్టి, సమయం రహతే హువే ఆప్నే అప్నే ఆప్కు నహీ సుధారా, సమయం ఉండగా దేవుని సంపూర్ణ మనసుతో ప్రేమించలేదు గనుక, సమయం హై లేకిన్ ప్రభు కో ఆప్నే పూర్ణ
मन से प्यार नहीं किया समय अभी देव की इवे गनक समय आपने प्रभु को नहीं दिया पूर्ण रीति प्रभु की समर्पण चेसले गनक रीति से प्रभु के सामने समर्पित नहीं हुए काबट्टी नीकुना वनर तोल वेस्ताड़ इसलिए आपके पास जो कुछ भी है वो सब कुछ हटा दिया जाएगा इवन नी दर लेकिन पोते ये सब चीजें एक दिन आपके पास रहेंगी भी नहीं चली जाएंगी सातानी नीद राज्य शैतान आकर आप पर राज्य करेगा शत्रु ये शत्रु नहीं नी काल कीघ्र चितक दुक्ता परशुद्धात्म देवड़ वग्दान पवित्र आत्मा ने जो वादा किया कि आप अपने शत्रु को अपने पैर के नीचे कुचल डालोगे संपूर्ण देवन के लोबड़क सोमरी कारण चेत पूर्ण रीति से प्रभु के सामने झुकोगे नहीं आलसी बने रहोगे तो बुद्धिहीनता कल कारण चेत मूर्ख रहोगे तो अवनीति मंत्रुडिगा उन्न कारण चेत अधर्मी बन के रहोगे तो अभक्ति लो उन्न कारण चेत अभक्ति आपके अंदर रहेगी तो संपूर्णता नीलो लेने कारण चेत संपूर्ण जीवन आपके अंदर नहीं है इसलिए काल के उन्न सातानुडु नी मेड मीद कुचुंटाडु आपके पैर के नीचे रहने वाला शैतान जो है आपकी गर्दन पे चढ़ के बैठ जाएगा चला जागृत इसलिए बड़े ध्यान से रहेंगे विश्वास जीवता पट्टुदल तो कापाड़ुकुंदाम विश्वास जीवन को बड़े जिद्द के साथ हम थामे रहेंगे वाक्य साधन ग्रंथों चला चक्कगा मात्लाडुतुन्नाडु देवुडु वचन बड़े अच्छे से नीति वचन में बताया गया है कलिगिन दान्नि गट्टिगा पट्टुकोनि आपके पास जो है उसको मजबूती से थामे रहो गट्टिगा पट्टुकोटमे कादु हृदयमुलो पट्टुदल कलिगि गट्टिगा पट्टुको मजबूती से थामे रहना ही नहीं अपने हृदय में उसको बचाए रखो सुरक्षित रखो अंटे पनिंचि पट्टुदल जिद्दुतो उंडालंट मनं मतलब अच्छी जिद्द के साथ हमें रहना चाहिए चाला मंदी जीवित सरी चेसुकुने विषय नव्वुलाट अन्नट्टुगा तीसुकुंटारु बहुत से लोग अपने जीवन को सुधारने के विषय में हसी मजाक सोचते हैं तर्वात समय अंत अयिपोयिन तर्वात दानि पर्यवसानं चूसी एड्चि प्रलापिस्ते प्रयोजनं लेदु जब समय पूरा हाथ से निकल जाता है तब रोने से कोई फायदा नहीं है अलागा चेसुकुने एंतमंदि तन जीवितालु लोकपरंगा नष्टपरुचुकुन्न वारु उन्नारु इस तरह करके अपने जीवन को सांसारिक रूप से नष्ट करने वाले लोग बहुत से हैं अयिते इक्कडैते सरी चेसुकुनि पश्चात्तापडे अवकाशं अन्न दोरुकुतुंदि यहां तो कम से कम सुधार कर पश्चाताप करने के लिए मौका मिलता है కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం సరి చేసుకోవడానికి లేదు పశ్చాత్తాపడడానికి లేకిన ఈ సంసార్ కో छोड़ने के बाद हमें अपने आप को सुधारने के लिए मौका भी नहीं मिलेगा పశ్చాత్తాప करने के लिए भी मौका नहीं मिलेगा రక్షణ పాత్రలో చేయి వేసావు కదా ఉద్ధార के कटोरे में हाथ डाला है ना ఆ జీవవాక్యం చేత పోషించబడి బలం పొందుకొని ప్రభువులో నడిచే విషయంలో స్వామిరిగా ఉండొద్దు జీవన్ వచన్ కో పాకర్ अपने आप को सुधार कर प्रभु में चलने के लिए आलसी मत बनो पीछे मत हटो గడిచిన ప్రార్థన చేస్తున్నాం ఈ छोटी सी प्रार्थना करें స్తుతల సింహాసన సీనుడు నీ పాదాలకు వందనాలు స్తుతియొ పర్ విరాజమాన్ परमेश्वर आपके चरणों को धन्यवाद करते हैं प्रभा मम्मी ये विधम चेतनैना नी राज्यंलो नैना चूडालनि आश तो मातो मात्लाडुतुन्न ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా హర్ ఏక్ బాతోం కే ద్వారా ప్రభు ఆప్ హమ్సే బాతే కర్ రహే హై కి కిసీ నా కిసీ తరహ హమ్ సబ్ స్వర్గ రాజ్య మే జా సకే ప్రభు ఇస్లియే ఆప్కా ధన్యవాద్ కర్తే హై లోకపరమైన సోమరితనంతో కలిగే నష్టాన్ని ప్రతి మనిషి గ్రహించగలుగుతాడు సరి చేసుకోగలుగుతాడు సంసార్ మే హోనే వాలే హర్ ఏక్ నష్ట కష్ట కో ఇన్సాన్ పహచానేగా ఉస్కో సుధార్ భీ లేతా హై ప్రభు కానీ పరలోక సంబంధమైన విషయంలో చాలా మంది సోమరులుగా ఉంటున్నారు లేకిన్ స్వర్గ రాజ్య కే విషయ మే బహుత్ సే లోగ్ ఆల్సీ పన్ రహే హై వింటున్న వారే ఖచ్చితంగా సోమరులుగా ఉంటున్నారు సున్నే వాలే హీ ఆల్సీ మే రహతే హై కాబట్టి ఆ యొక్క బుద్ధిహీనతను విడిచిపెట్టుకుని ఇస్లే ప్రభు ఇస్ మూర్ఖతా కో ఛోడ్కర్ చిన్న బుద్ధిహీనత చిన్న సోమరితనం ఉన్నా కానీ ఛోటీ సి ఆల్సీ ఛోటీ సి మూర్ఖతా భీ క్యూ నా హో మాకున్న జ్ఞానం మాకున్న విశ్వాసాన్ని మా పరిశుద్ధతను అంత కూడా త్యాల చేస్తుందని వాక్యం సెలవిస్తున్నాం హమారే పాస్ జో జ్ఞాన్ హై హమారే పాస్ జో పవిత్ర హై సబ్ కో భీ ప్రభు వో నికాల్ దేతీ హై కర్కే కహతా హై కాబట్టి నీతిమంతులుగా మేము ఆశించిన పరలోక రాజ్యం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని హమారే ఇన్సాన్ హై జిస్ తరహ స్వర్గ రాజ్య హమ్ చాహతే హై ఉస్కో పానే కే యోగ్య కా చాంచల్యం హమారే అందర్ హోనే కే లియే మదద్ కీజియే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థి నాం పరలోక ముందు తండ్రి నీకు స్తోత్రం ఈ నామ సే మాంగతే హై పితా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా